అందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీలోంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వెళ్ళబోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే అటు ఇటు ఇటు అటు రాజకీయ పార్టీల మార్పులు అనేది చాలా సహజం నాయకులకు. సో ఈ క్రమంలోనే ఈ ఉమ్మడి ప్రకాశం అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికలకు అటు ఇటు పార్టీలు మారిన వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏమిటి, వాళ్ళేమైనా మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉందా? వీళ్ళందరూ కదిరిబాబురావు గారు, ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు, సిద్ధారాఘవరావు గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆమతి కృష్ణమోహన్ గారు, కర్ణం బాలరామ్ గారు, వీళ్ళందరూ ఈ నాయకులందరూ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందా, నియోజకవర్గాల్లో పార్టీలు మారే ఉద్దేశం ఉందా లేదా ఏంటి అనేది మనం ఈ వీడియోలో కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళేకంటే ముందు మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఫాలో అవ్వండి, నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేదా ఫేస్బుక్ లింక్ అయినా ఫాలో అవ్వచ్చు, ట్విట్టర్లో, అలాగే టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు డిస్క్రిప్షన్ కింద ఓపెన్ చేస్తే ఇదిగోండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, ఫేస్బుక్ పేజీ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లింకు, ట్విట్టర్ లింకు, నాలుగు ఉన్నాయి. సో ఫాలో అవ్వండి. ఏమైనా మనం మాట్లాడాలన్నా, ఏమైనా డౌట్స్ అనుమానాలు ఏమైనా ఉన్నా సరే నాకు ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బాబురావు గారు కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కనిగిరి నుంచి పోటీ చేయాలనే ఇంట్రెస్ట్తో ఉన్నారు. ఆయన సొంత ప్రాంతం కనిగిరి కాబట్టి, ఆయన కనిగిరిలోనే రాజకీయ మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి, ఆయన ఫ్యామిలీ, ఆయన అనుచరులు, ఆయన అభిమానులు ఎక్కువగా కనిగిరిలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలనే ఇంట్రెస్ట్తో ఉన్నారు. కానీ టీడీపీలో ఉన్న అంతర్గత శక్తులు, అంతర్గత లాబీయింగుల కారణంగా కనిగిరి సీట్ని ఆయన కాదని ఉగ్రనరసింహారెడ్డి గారి చేతిలోనే పెట్టారు. ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా ఉగ్ర గారే ఉన్నారు. సో అది ఇష్టం లేక కదిరిబాబురావు గారు ఎప్పుడో 2.5 ఏళ్ల కిందటే పార్టీ మారారు. సో కదిరిబాబురావు గారు మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆయనకు కనిగిరి సీటు ఇస్తాను అంటే, టీడీపీ కనుక మాటిస్తే ఆయన రేపు పొద్దునే టీడీపీలోకి వచ్చేయడానికి రెడీ. ఆయనకు కనిగిరి నియోజకవర్గ సీట్ ఇస్తానని టీడీపీ మాటిస్తే ఆయన రేపు పొద్దునే టీడీపీలో జాయిన్ అయ్యేంత స్పీడ్గా ఉన్నారు. కానీ ఆయన కనిగిరి టీడీపీ ఇవ్వదు, ఆయన టీడీపీలోకి రారు. మరి ఆయనకు వైసీపీ ఏమైనా కనిగిరి సీట్ ఇస్తుందా, దర్శి సీట్ ఇస్తుందా, ఎక్కడ ఇస్తుంది అంటే, ఆయన వైసీపీలో సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫీల్ ఫ్రీ, స్వేచ్ఛగానే ఉంటారు. కానీ టీడీపీ తనను మోసం చేసిందే అని భావిస్తున్నారు. తన సీట్ను వేరే వాళ్ళకి ఇచ్చి తనను అవమానపరిచింది టీడీపీ, అందుకే నేను ఆ పార్టీలో ఉండను అంటున్నారు. అలా ఆ కదిరిబాబురావు గారి పరిస్థితి ఉంది. ఇక సిద్ధారాఘవరావు గారు, ఆయన కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత తన గ్రానైట్ వ్యాపారాలు ఇబ్బందుల కారణంగా, ఫైన్లు ఎక్కువ పడిన కారణంగా, ఆర్థిక మూలాల మీద దెబ్బ పడిన కారణంగా, తన వ్యక్తిగత అవసరాలు ఇబ్బందుల కారణంగా పార్టీ మారి వైసీపీకి జైకొట్టారు. ఆయన దర్శిలో గతంలో మంత్రిగా పనిచేశారు, దర్శి ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. దర్శిలో ఒక మంచి రాజకీయ పరిణతి చూపించి మంచి అభివృద్ధిని రుచి చూపించారు, అభివృద్ధి అయితే చేసి చూపించారు. మరి ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, దర్శి సీట్ ఏమైనా వైసీపీ ఆయనకి ఇస్తుందా, లేదా మళ్ళీ ఆయన టీడీపీలోకి వచ్చి దర్శి టీడీపీ క్యాండిడేట్గా ఆయనే అవుతారా అనే డిస్కషన్ ఒకటి ఆ జిల్లాలో ఉంది. ఆయనకు టీడీపీలోకి వచ్చే అవకాశాలు, దారులు అయితే ప్రస్తుతానికి లేవు. ఎందుకంటే ఆయన పార్టీ మారిన తర్వాత రకరకాల అంతర్గత సంభాషణలు జరిగాయి. ఇంటర్నల్ డిస్కషన్స్లో భాగంగా ఆయనకు పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది, ఆయన బాగా సంపాదించుకొని పార్టీ మారిపోయాడు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తే, మేము పార్టీకి చాలా పోషించాము, పార్టీకి మేము చాలా ఖర్చు పెట్టాము, ఎప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చాము అని వాళ్ళ వర్గం వాదించుకుంది. అలా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది పార్టీకి, సిద్ధ ఫ్యామిలీకి మధ్యలో. సో అందుకే వాళ్ళు పార్టీ మారిన తర్వాత కొంత గ్యాప్ పెరిగిపోయింది. సో వాళ్ళు నేరుగా విమర్శించుకున్నప్పటికీ వీళ్ళ కుటుంబం నుంచి పార్టీలో పెద్ద స్థాయి లీడర్ల వరకు వాళ్ళ చెవిన వీళ్ళ చెవిన పడాల్సింది పడింది కాబట్టి టీడీపీలోకి మళ్ళీ వీళ్ళు వచ్చే అవకాశం లేదు, వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు తీసుకోరు ప్రస్తుతానికైతే. సో ఎన్నికల వరకు అయితే మాత్రం వీళ్ళు వైసీపీలోనే ఉంటారు, ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయాలు ఉంటాయి. సో మరి వీళ్ళు ఏమైనా ఏ సీట్ ఇస్తారు అంటే, వీళ్ళు దర్శి సీటే ఆశిస్తున్నారు, దర్శిలోనే వైసీపీ అవకాశం ఇస్తుంది, సీట్ ఇస్తుంది అని అయితే దాదాపుగా నమ్ముతున్నారు. దర్శి లేని పక్షంలో ఆ పక్కన నియోజకవర్గం ఏదో ఆశిస్తున్నారు, ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ వర్గం అయితే చెప్పుకుంటుంది. కానీ నాకున్న సమాచారం ప్రకారం అయితే 2023లో కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి కాబట్టి వీళ్ళకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. పార్టీ అయితే మారడం, ఇక నెక్స్ట్ అదే జాబితాలో మనం చెప్పుకోవాల్సింది
కదిరి బాబురావు గారు తర్వాత కరణం బలరామ్ గారు కరణం వెంకటేష్ గారు వీళ్ళు వెంకటేష్ గారు చీరాల ఇన్ఛార్జిగా ఉన్నారు బలరామ్ గారు చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళు కూడా టీడీపీ నుంచి గెలిచి 18000 వరకు మంచి మెజారిటీతో గెలిచి ఆ తర్వాత చీరాల రాజకీయ అవసరాల దృష్ట్యా వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా చాలా కారణాలతో అంతర్గత కారణాలతో పార్టీ మారారు పార్టీ మారిన తర్వాత పార్టీ నిజానికి వీళ్ళ అవసరం అద్దంకికి ఉంటుంది అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారిని ఓడించడం వైసీపీకి కీలకం కాబట్టి అద్దంకికి వెంకటేష్ గారే సరైన క్యాండిడేట్ అవుతారని పార్టీ భావించింది కాబట్టి వీళ్ళని అద్దంకి కోసమే తీసుకున్నారు అని ఆ మధ్య ప్రచారం జరిగింది కానీ చీరాలే కంఫర్ట్ చీరాలే ఈజీ చీరాలే బెటర్ చీరాలలో మనల్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు చీరాలలో ప్రజలు మనల్ని నమ్మి గెలిపించారు కాబట్టి చీరాలను వదిలి బయటికి వెళ్ళము అద్దంకి మాకు వద్దు అని కర్ణం ఫ్యామిలీ ఉంది సో వీళ్ళు కూడా చీరాలు ఇస్తారా అద్దంకి ఇస్తారా అనే కన్ఫ్యూజన్లో అయితే ప్రస్తుతానికి ఉన్నారు పార్టీ మార్పు అనేది కూడా పార్టీ అయితే మారరు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేనే లేదు కాకపోతే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు చీరాల నుంచి పోటీ చేస్తారా అద్దంకి నుంచి పోటీ చేస్తారా అని సో అక్కడే సేమ్ ఇదే మీమాంస అక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారిలో కూడా ఉంది ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు సో ఆయనకు కూడా పరుచూరు ఇన్ఛార్జిగా ఇస్తామని పార్టీ అనుకున్నప్పటికీ ఆయన పరుచూరు ఇన్ఛార్జిగా తీసుకోవట్లా ఆయన కూడా చీరాలే అడుగుతున్నారు ఆయన చీరాలే అడిగి కరణం వాళ్ళు చీరాలే అడుగుతుండేసరికి చీరాల విషయంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది వీళ్ళిద్దరికీ కాకుండా ఎవరికైనా బీసీకి ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది కానీ వీళ్ళిద్దరు మాకే కావాలని పట్టుబడుతున్నారు కాబట్టి చీరాల వైసీపీకి ఒక ప్రెస్టీజియస్ నియోజకవర్గం అక్కడ మేబీ ముక్కోన పోటీకి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి అది కాలమే సమాధానం చెప్పాలి చీరాల పరుచూరు అద్దంకి ఈ మూడు విషయాల్లో మాత్రం కాలం సమాధానం చెప్పాలి ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఈయన కూడా ఎన్నికలకు ముందే పార్టీ మారారు ఈయన మీద కూడా చాలా గాలి వార్తలు వచ్చాయి ఈయన పార్టీ మారతారని వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారని వైవి సుబ్బారెడ్డి గారితో పడదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పడదని చాలా టాక్స్ వచ్చాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు సైలెంట్గానే ఉన్నారు ఇటువంటి ప్రచారాలు ఏడాదిన్నర రెండేళ్ల నుంచి జరిగినప్పటికీ ఎప్పుడూ ఖండించలే మొన్న రెండు నెలల కిందట మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు మా అబ్బాయి పోటీ చేస్తాడు మా అబ్బాయే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడు సో ఎటువంటి అనుమానాలు లేవు మేము వైసీపీలోనే ఉంటాము అని చెప్పారు అయితే వాళ్ళ అబ్బాయి మార్కాపురం సీటు అడుగుతున్నారని ఒక అంతర్గత సమాచారం అయితే ఉంది మరి మార్కాపురం ఇస్తారా ఒంగోలు ఎంపీ ఇస్తారా అనేది క్లారిటీ లేదు వీళ్ళు కూడా పార్టీ మారే ఛాన్స్ అయితే లేదు పార్టీ మారరు మారే అవకాశం లేదు టీడీపీలోకి వెళ్ళరు అక్కడి వరకు మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు ఇక ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ ఈయన కూడా 2019 ఎన్నికలకు ముందు నామినేషన్కు ఒక్కరోజు ముందు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు అప్పటికప్పుడు నెల్లూరు ఎంపీ టికెట్ ఎవరు దొరక్క మస్తానయ్య గారిని తీసుకొచ్చి ఇచ్చారు మస్తానయ్య గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కూడా వైసీపీకి వెళ్ళిపోయారు సో ఈ రెండు జిల్లాల్లో టీడీపీ అనూహ్యంగా దెబ్బతిన్నదన్నమాట సో మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏమైనా పార్టీలోకి మళ్ళీ వెనక్కి వస్తారా అంటే ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నమాట అసమ్మతిగా ఉన్నమాట సైలెంట్గా ఉన్నమాట అయితే వాస్తవం ఆయన నిర్ణయాలు ఏవి బయటకు రావు ఆయన నిర్ణయాలు ఏమి ఆయన ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయలేదు అసమ్మతి వ్యక్తం చేయలేదు ఎక్కడా కూడా తన గలం విప్పలేదు కాబట్టి ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా సైలెంట్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు కొన్ని మార్పులు చేర్పులు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి అది మనం ఇప్పుడే క్లారిటీగా చెప్పలేం ఓవరాల్గా ఈ రెండు జిల్లాలకు సంబంధించి పార్టీల మార్పులు వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుందా లేదా చివరి నిమిషంలో కొత్త వ్యక్తులు ఏమైనా పార్టీ మారే అవకాశం ఉందా అంటే ఇప్పుడు వరకు ఏది 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పార్టీ మారిన వాళ్ళు ఎవరు మారకపోవచ్చు కాక కానీ ప్రస్తుతం వైసీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం ఈ రెండు జిల్లాల్లో కలిపి ఒక ముగ్గురో నలుగురో పార్టీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది ఒక టాక్ వైసీపీలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలు మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది ఒకటే ఒక టాక్ కానీ ఇంతకుముందు మారిన వాళ్ళు అయితే మళ్ళీ మారే అవకాశం లేనట్టే చెప్పుకోవచ్చు